ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతరపై గతంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు బగ్గుమంటూ ఉన్నాయి. చినజీయర్ స్వామి ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్ళి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, కొంతమంది పార్టీల నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ములుగు జిల్లాలో ఏదైతే ఈ జాతర జరుగుతుందో అక్కడ స్థానిక శాసనసభ్యురాలుగా ఉన్న సీతక్క ఇప్పటికే గళమెత్తి చినజీయర్ స్వామిపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకా పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. నాతో పాటు బీజేపీ యువ నాయకుడు బలరాం ఉన్నారు. ఇక్కడ బీజేపీయా కాంగ్రెస్సా టీఆర్ఎస్సా అనేది పక్కన పెడితే ఇది ఒక పెద్ద జాతరకి సంబంధించిన విషయం. కొన్ని కోట్ల మంది దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అని చెప్పి యువ నాయకులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాతో పాటు బలరాం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సమ్మక్క సారలమ్మ జాతర అంటే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. సుమారు 1 కోటి నుండి 2 కోట్ల మంది కాలినడకన వెళ్ళి అడవుల్లో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కానీ గతంలో చేసిన వ్యాఖ్యలు అయినప్పటికీ చినజీయర్ స్వామి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అసలు మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? హిందువుల మనోభావాలను ఒక హిందువు అయి ఉండి ఆధ్యాత్మిక వేత్తగా ఒక మంచి స్వామీజీగా పేరు తెచ్చుకున్నటువంటి చినజీయర్ స్వామి గారు ఈరోజు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే ఎంతగానో బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, మన హిందువుల ఐక్యత చాటి చెప్పే విధంగా మీ యొక్క సలహాలు సూచనలు ఉండాలి. ఎందుకంటే ప్రజలందరూ లక్షలు కాకుండా కోట్లలో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీ యొక్క వ్యాఖ్యాన్ని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. మీ ఒక హిందుత్వవాదిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, హిందువుల మనోభావాలను పెంపొందించాలి, దెబ్బ తీయకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు పోయే విధంగా ముందు పోవాలి అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని చెప్పేసి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీరు సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, చాలా సంతోషం అనిపించింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మనం ఆ విగ్రహాన్ని చూడడం జరుగుతుంది. అంటే గౌరవిస్తూనే ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరని హేళన చేసే విధంగా గతంలో చినజీయర్ స్వామి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే యావత్ తెలంగాణ సమాజమే కాదు భారతదేశం అంతటా కూడా వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతర అంటే మన తెలంగాణ సాంప్రదాయ సంస్కృతి ఎట్లుంటుంది అంటే పుట్టకు గుట్టకు, అదేవిధంగా ప్రకృతిని ప్రేమించే ఒక అరుదైన దృశ్యం మన తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. కానీ ఈరోజు ఒక స్వామీజీ గారు ఈరోజు ఇట్లా మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక హిందువుగా పార్టీలు వేరైనా పార్టీలు ఏదైనా సరే ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి. ఒక హిందూ మనోభావాలను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. బలరాం గారు, అయితే ఈ వీడియో వైరల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన హేళన చేస్తూ సమ్మక్క సారలమ్మ జాతర గురించి మాట్లాడటం. అంటే సమ్మక్క సారలమ్మ జాతర ఒక వ్యాపారంగా మాత్రమే చూడాల్సిన పరిస్థితి ఉంది. బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, మంచి ఉన్నతమైన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనవసరంగా ఆ జాతరకి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు ఆ వీడియోలో. అసలు ఏంటి ఆ డిఫరెన్స్, ఏమనుకుంటున్నారు? ఆయన కూడా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టారు. సమ్మక్క సారలమ్మ జాతరకి చినజీయర్ స్వామి నిర్మించిన, ముచ్చింతల్లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఉన్న తేడా ఏంటి? ఈరోజు చినజీయర్ స్వామి గారు మాట్లాడిన తీరు బాధ అనిపిస్తూ ఉంది. అంటే సమ్మక్క సారలమ్మ జాతర, అదేవిధంగా ఇక్కడ చినజీయర్ స్వామి గారు నిర్మించినటువంటి స్టాచ్యూ, అంటే ఆ హిందూ సమాజం మొత్తం ఒకటే, అందరూ ఒకటే, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే అనే విధంగా ఈరోజు సమతామూర్తి అని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక 150 రూపాయలు పెట్టారు. ఒక వ్యక్తి లోపలికి పోయి దర్శించుకొని ఆ విగ్రహాన్ని దర్శించుకొని బయటకు రావడానికి మీరు 150 రూపాయలు పెట్టారు. ఈ విగ్రహానికి మీరు కొన్ని వేల కోట్లతో ఈరోజు ప్రతి ఒక్కరు బంగారం ఇచ్చారు, ప్రతి ఒక్కరు డబ్బునిచ్చారు, ఈరోజు కట్టడం జరిగింది. ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది, చాలా సంతోషమైన విషయం. మీరు మాట్లాడిన తీరు అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఆ మేడారంలో జరిగేటటువంటి జాతరకు ధనికులు అందరు వెళ్తూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు, మీరు డబ్బును వెచ్చిస్తున్నారు, అది పెద్ద వ్యాపార సంస్థగా మారుస్తున్నారని చెప్పి మీరు మీ యొక్క వ్యాఖ్యలు దీన్ని తీవ్రంగా మేము ఖండించడం జరుగుతూ ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ కొంగు బంగారం అని అంటారు. అంటే
సమ్మక్క సారలమ్మకు ఇష్టమైనటువంటిది డబ్బులు మరొకటి బంగారమా కాదు ఒక బెల్లం మనకు చేతనైంద ఒక కిలో బెల్లమా రెండు కిలోల బెల్లమా పది కిలోల అమ్మవారికి అదే బంగారంగా ఈరోజు పూజిస్తూ ఉంటారు అంటే ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడనేమో అడవులలో పుట్టలలో తెలంగాణ సమాజం ఎట్లుంటుందంటే ఒక పుట్టకు గుట్టకు చెట్టుకు ఒక పువ్వుకు అంటే అంటే మనకు ఎట్లా అంటే ఒక పూలను కూడా పూజించేటువంటి సంస్కృతి గొప్పనైన సంస్కృతి తెలంగాణ రాష్ట్రంది ఈరోజు తేడా ఏంటంటే అక్కడెక్కడ అక్కడనేమో డబ్బులు పెట్టి వేల కోట్లతో అప్పటప్పుడు డెవలప్మెంట్ చేస్తారు అప్పటికప్పుడు ఇంత ఛార్జు అంటే ఇంత అమౌంట్ ఇస్తేనే లోపల రానిస్తామని అంటారు ఇక్కడ అట్లా కాదు చెట్లలో గుట్టలలో రాళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఇది సమానంగా ఒక డబ్బున్నోడు కానీ డబ్బు లేనోడు కానీ పేదవాడైనా కానీ సమ్మక్క సారలమ్మ జాతర వరకు వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా దర్శించుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ మీరు ప్రతి ఒక్కరికి సామాన్యులు కానీ పెద్దలు కానీ అందరు కానీ ఒక్కరికి 150 లెక్క మీరు ఈ యొక్క టికెట్ పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఒకసారి మీరు దీన్ని వ్యత్యాసం ఏందో మీకే అర్థమవుతాయని చెప్పేసి ప్రజల పక్షాన మీ విజ్ఞతకే మిమ్మల్ని వదిలేస్తున్నామని చెప్పేసి ఈ మీ ద్వారా తెలియజేసుకుంటాను చివరిగా చిన్నజీయర్ స్వామి అంటే తక్కున సీఎం కేసీఆర్ గుర్తొస్తారు లేదంటే మై హోమ్ రామేశ్వరరావు గుర్తొస్తారు ఎందుకంటే చిన్నజీయర్ చేసే చాలా కార్యక్రమాలకి ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు తక్కువకు భూములు ఇవ్వటమో లేకపోతే మై హోమ్ రామేశ్వరరావు భూములు ఇవ్వటమో జరుగుతూ ఉంది సరే మై హోమ్ రామేశ్వరరావు విషయం వదిలేస్తే సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రానికి తండ్రి లాంటివాడు సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అక్కడ ఏర్పాట్లను కూడా ప్రభుత్వం గుర్తించిన పండుగ ఇది సీఎం కేసీఆర్ దీని మీద చర్యలు తీసుకోవాలంటారు ఇప్పటికే టీఆర్ఎస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే రేగా కాంతారావు దీని మీద స్పందించారు ఖచ్చితంగా ఉరికించి కొట్టే రోజులు వస్తాయి చిన్నజీయర్ స్వామిని అని ఆయన బహిరంగంగానే చెప్పారు అంటే సీఎం కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వద్దా ఏం చెప్తారు ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీరు దీన్ని స్పందించి దీన్ని ఈ యొక్క విమర్శలను తిప్పికొట్టాలని చెప్పేసి ప్రజల పక్షాన మీరు నిలబడాలని చెప్పేసి సీఎం కేసీఆర్ గారిని మేము కోరుతా ఉన్నాం ఒక హిందుత్వవాదిగా నేను కోరడం జరుగుతూ ఉంది ఇలాంటి రానున్న రోజుల ముందు ముందు పునరావృతం కాకుండా ఒక హిందూ సమాజం హిందూ ఆధ్యాత్మిక అదేవిధంగా హిందూ సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను ఈ యొక్క స్వామీజీ గారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఒకటే దీని మీద వెంటనే స్పందించాలని చెప్పేసి మీరు ఎందుకు స్పందిస్తలేరని చెప్పేసి నేను మీ ద్వారా ప్రజల పక్షాన ఒక హిందుత్వవాదిగా నేను ఈరోజు సీఎం గారిని కోరుతా ఉన్నాను దీని మీద స్పందించండి ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను ఫైనల్గా చాలామంది మేధావులు కానివ్వండి చాలామంది ఇతర పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు బయటకు వస్తున్నారు మీడియా ముందుకు వస్తున్నారు చిన్నజీయర్ స్వామి ఏ వ్యాఖ్యలు చేసినా కాంట్రవర్సీ అవుతున్నాయి ఆయన సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు అని చెప్పి వాళ్ళందరూ బహిరంగంగానే చెప్తున్నారు మొన్న ఈ మధ్య కూడా ఏదైతే ఈ పశువులకు సంబంధించి గొర్రెలు తిన్న వాళ్ళకి గొర్రెల మైండ్ వస్తుంది పందులు తిన్న వాళ్ళకి పందుల మైండ్ వస్తుంది ఇట్లాంటి వ్యాఖ్యలు అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు హిందువుకి హిందువే శత్రువు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల హిందువులకి ఏం చేకూరుతుంది అసలు మీకేమనిపిస్తుంది ఈరోజు మీరు ఒక మంచి మాట చెప్పారు హిందువులకు హిందువే శత్రువు అని నేను అక్కడక్కడ వింటా ఉంటాను ఈరోజు ఇలాంటి స్వామీజీలను చూస్తుంటే అనిపిస్తూ ఉంది ఈరోజు అంటే మీరు మీ ఉద్దేశం ఏందని చెప్పేసి నేను అడుగుతాను ఈరోజు గొర్రెలు తినేవాళ్ళు గొర్రెలు లెక్కనే ఉంటారు మేకలు తినేవాళ్ళు మేకలు లెక్కనే ఉంటారు అంటే ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడడం అనేది చాలా బాధేసింది అంటే ఒక మీరు స్వామీజీగా ఉండి ఒక ఆధ్యాత్మికతను ఒక హిందూ సాంప్రదాయాన్ని ఒక ఉట్టిపడే విధంగా అలాంటి సూచనలు ప్రవచనాలు ఇవ్వాల్సింది పోయి ఇలాంటివి కుల మతాలకు అతీతంగా మీరు ఇలాంటి స్పీచ్లు ఇవ్వడం ఇలాంటి ప్రజల మనోభావాలను తెప్పేసే విధంగా మీరు ముందుకు పోతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు రానున్న రోజులలో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ఈ చిన్నజీఆర్ స్వామి గారిని గట్టిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం సో ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు చిన్నజీఆర్ స్వామి బయటకు వచ్చి సరే అవి గతంలో చేసిన వ్యాఖ్యలు అయినప్పటికీ ఇప్పుడు ఆయన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక పెద్ద విగ్రహం పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆదివాసీలు అందరూ కోరుతూ ఉన్నారు కేవలం ఆదివాసీలే కాదు సమ్మక్క సారలమ్మ జాతర అంటే అందరు పండుగ అనుకోవచ్చు తెలంగాణ పండుగ అనుకోవచ్చు ఏం చెప్తారండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గతంలో స్వామీజీ గారు మాట్లాడినటువంటి వీడియోను చూసి చాలా ఆవేదనతో ఉన్నారు
నేను ఇకనైనా ఈ స్వామీజీ గారిని నేను కోరుతా ఉన్నాను మీ తప్పును మీరు సరిదిద్దుకునే విధంగా సమ్మక్క సారలమ్మ గద్దె వరకు వచ్చి మీ యొక్క మాట్లాడిన విధానాన్ని నేను దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను నన్ను క్షమించాలని చెప్పేసి సమ్మక్క సారలమ్మ అమ్మవారిని వేడుకోవాలని చెప్పేసి నేను కోరుతాను ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నాను అక్కడ వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినట్లయితేనే ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్పేది ఒకటే హిందూ మలంబావాలను దెబ్బేసే విధంగా ఎవరు మాట్లాడినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు హిందూ మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మాలాంటి యువత ముందుకొచ్చి మీకు తగిన గుణపాఠం చెప్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సరే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు అయినప్పటికీ ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చిన్నజీయర్ స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి చాలామంది యువ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా హిందూకి హిందువే శత్రువు అన్నట్టుగా కొంతమంది స్వామీజీలా బయటకు వచ్చి అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతర అంటే కేవలం ఒక చిన్న జాతర కాదు సుమారు 1 కోటి నుండి 2 కోట్ల మంది 2 సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లాకి వచ్చి అడవి ప్రాంతం గుండా వెళ్ళి అక్కడ ఒక టికెట్కి 150-200 ఏముండదు ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళి సమ్మక్క సారలమ్మ గద్దెలకు వద్దకు వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకొని మొక్కులు కూడా మనం సమ్మక్క సారలమ్మ జాతరను కనుక అబ్జర్వ్ చేస్తే మొక్కులు అంటే పెద్ద బంగారం సమర్పించాల్సిన అవసరం లేదు బంగారం అంటే బెల్లం వాళ్ళకి చేతనైనంత బెల్లం అక్కడికి తీసుకెళ్ళి అదే బంగారంగా సమర్పిస్తారు ఇటువంటి ప్రకృతి పండుగను ప్రకృతి జాతరను అవహేళన చేసేలా మాట్లాడటం సరికాదని చెప్పి చిన్నజీయర్ స్వామి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి బలరాం డిమాండ్ చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెర్ నియోజకవర్గం నుంచి